తుఫాను ప్రభావిత తీర ప్రాంతాల్లో మంత్రి పీతల సుజాత ప్రస్తుతం పర్యటిస్తున్నారు. ప్రస్తుతం పెదమైన వాని లంక సముద్ర తీర ప్రాంతంలో మంత్రి పీతల సుజాత ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనే దాని గురించి స్వయంగా పరిశీలిస్తున్న మంత్రిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు పరిస్థితి ఏ విధంగా ఉందో, తుఫాను తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ హుద్హుద్ తుఫాన్ ఏదైతే ఉందో గత 4 రోజులుగా మన రాష్ట్రాన్ని వణికిస్తుందండి. దీనికి ముందస్తుగానే ప్రభుత్వ పరంగా గౌరవ సీఎం గారు అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముందస్తు చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మేమందరం కూడా ముందస్తు చర్యలు ఎక్కడికక్కడ అధికార యంత్రాంగాన్ని మేము అలర్ట్ చేసి ప్రతి గ్రామాల్లో కూడా అధికారులని అందరినీ కూడా నియమించి అక్కడ ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చేయటం జరుగుతుంది. అలాగే ఇక్కడ నర్సాపూర్కు సంబంధించి 24 క్యాంప్స్ మేము ఆల్రెడీ పెట్టడం, రిలీఫ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. హెల్త్ క్యాంప్స్ కూడా 14 క్యాంప్స్ మేము ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో ప్రజలందరినీ కూడా ఒక అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి, దయచేసి అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రిలీఫ్ క్యాంప్స్కి వచ్చి మరి అన్ని ప్రభుత్వం పెట్టినటువంటి అన్ని సదుపాయాలు కూడా వినియోగించుకోండి. మనకి గండం గడిచింది అని మేమందరం కూడా ఇంటికి వెళ్ళమని చెప్పే వరకు కూడా అందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలని కోరుతున్నాము. మరి అదేవిధంగా ఈ ఎదురు గాలి లాట్ల వల్ల ఏమన్నా ఎలక్ట్రిసిటీకి ఇబ్బంది కలుగుతున్న పోల్స్ ఎక్కడ పడిపోయినప్పుడు కూడా రీస్టోర్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ అన్ని మేము చేయటం జరిగింది ముందస్తుగానే. అలాగే చెట్లు పడిపోయినా కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా మేము ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. మేడం, మీరు ముందు నుంచి చెప్తున్నారు మనకి అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఎంత ప్రభావం ఉండదని చెప్పి, అయితే పరిస్థితి చూస్తే అంటే ప్రస్తుతం పరిస్థితి చూస్తే అంత వర్షం లేదు, వాతావరణ పరిస్థితి సాధారణంగా ఉంది. దీని గురించి ఇంకా అధికారులకు ఎలాంటి సూచనలు మీరు ఇవ్వడం జరిగింది? అసలు రైతులు అంటే రైతుల్లో కూడా తీవ్ర ఆందోళన ఉంది, దీని గురించి మీరు అయితే ఒకటండి, ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చేదాన్ని మనం ఏం చేయలేము, కానీ ఆ నష్టాన్ని నివారించడానికి మాత్రం మన సాయశక్తిలో ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వ పరంగా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. మేడం, అంటే రిలీఫ్ క్యాంప్స్ 23 క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది, అయితే మేము రాత్రంతా తిరగడం కూడా జరిగింది. అంటే రిలీఫ్ క్యాంపులో ఒక్కళ్ళు కూడా లేని పరిస్థితికి అయితే ఉంది. అంటే అధికారులు చెప్పేది ఏంటంటే వాళ్ళు రిలీఫ్ క్యాంప్స్కి రావట్లేదు, భోజనాలు చేసి మాత్రమే వెళ్ళిపోతున్నారని చెప్పి చెప్తున్నారు. ఈ పరిస్థితి మీరు ఏ విధంగా? అయితే ఒకటి, ఇక్కడ ఏంటంటే ఎప్పుడు వచ్చినా కూడా ఈ తుఫాను తీర ప్రాంతం సముద్ర తీర ప్రాంతం కదా, ఎప్పుడు తుఫాను ఫస్ట్ ఉంటుంది. దానివల్ల ఎప్పుడు మాకు తెలుసు, మాకు అనుభవం ఉంది అనేసి ప్రజలందరూ కూడా అలా చెప్పడం బట్టి బలవంతంగా పెట్టినా కూడా మేము రాము, మీరు ఏం చేసిన అనేసి వాళ్ళు అంటున్నారు. కానీ దయచేసి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు, మీకు ఎంత అనుభవం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుందో దానికి మీరు అందరూ కోఆపరేట్ చేసి ఈ తగ్గే వరకు కూడా రిలీఫ్ క్యాంప్స్లో ఉండి ప్రభుత్వానికి సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు దాదాపు 5,000 మందిని తరలించాము, ఇంతమందిని తరలించాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అసలు అంటే వాస్తవ పరిస్థితిని వివరిస్తే బాగుండేది కదా. కరెక్ట్గానే వాళ్ళు వచ్చి భోజనం చేసి మాకు పర్లేదండి, మాకు ఇవన్నీ ముందు నుంచే తెలుసు అనేసి వెళ్ళిపోతున్నారు కొన్ని క్యాంప్స్లో. కానీ లేదండి, ఈ రోజు నుంచి అయితే అందరినీ కూడా మేము క్యాంప్స్లోనే పెడతాం, ఉండాలనేసి కూడా కంపల్సరీ రూల్ అది, ఇంకా కంపల్సరీ ఉంచుతాము. ఎక్కడికక్కడ అధికారులు పెట్టడం జరిగింది, అధికారుల పర్యవేక్షణలు అందరూ కూడా క్యాంప్స్లోనే ఉండేలాగా మేము ముందు చర్యలు తీసుకుంటాం. మంత్రి పీతల సుజాత పాటు ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు తదితర ఉన్నత అధికారులు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది. ఇక్కడ తుఫాను తీవ్రత అంత ప్రభావం లేనప్పటికీ కూడా రిలీఫ్ క్యాంప్కి కంపల్సరిగా ప్రజల్ని, ఇక్కడ తీర ప్రాంత ప్రజలందరినీ కూడా తరలించాలని చెప్పి మంత్రి పీతల సుజాత ఇప్పటికీ అధికారులు ఆదేశించడం జరిగింది. కెమెరామెన్ నరేష్తో వరప్రసాద్, ఎక్స్ప్రెస్ టీవీ, పశ్చిమ గోదావరి.